हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। ఈ రోజు నేను మీకు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో థర్స్డే నైట్ ఓటింగ్ పోల్ ఎలా ఉంది, అలానే ఒక డిస్కషన్ కూడా జరిగిందన్నమాట టూస్డే। ఆ డిస్కషన్ ఏంటి అంటే మెహబూబ్ అలానే నబీల్ ఇద్దరి మధ్య డిస్కషన్ అనేది జరిగింది। ముస్లిం ఓట్లని మనకే, ని మెహబూబ్ అయితే నబీల్ కైతే చెప్పడం అయితే జరిగింది, అది ఎంతవరకు నిజమో। అలానే ఇంకో విషయం అంటే ఈ వీక్ 7th వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటాదా, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। ముందుగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని అలానే కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి। ఇంకా మనము నబీల్ అలానే మెహబూబ్ మధ్య జరిగిన డిస్కషన్ గురించి మాట్లాడినట్లయితే అది 100% రాంగ్, అంటే తను డైరెక్ట్ గానే చెప్తున్నాడు, అంటే ముస్లిం వాళ్ళిద్దరు ముస్లిం కాబట్టి సో ముస్లిం ఓట్లని మనకే రా అని చెప్పడం అయితే అది 100% రాంగ్ అనే చెప్పొచ్చు। సో హిందూ ఓట్లు వాళ్ళకి ముస్లిం ఓట్లు మనకి అన్న డివైడ్ చేయడం అనేది చాలా తప్పు। సో జనాలు అనేది ఎలా ఓటింగ్ వేస్తారంటే మేబీ కొందరు ఉండి తను ముస్లిం కదా మా ఓడు కదా అని కూడా వేసేవాళ్ళు కూడా ఉంటారు, కానీ అంత మాత్రం నువ్వు అట్లా వచ్చేసి అంత పెద్ద షోలో నువ్వు చెప్పడం అయితే అది చాలా వరకు రాంగ్ అనే అనుకుంటున్నారు చాలా మంది। సో ఇది బయట చాలా రాంగ్ అయితే పోర్ట్రేట్ అవుతుంది। సో ఇది ఎంతమందికి రాంగ్ అనిపించిందో కమెంట్ అయితే కమెంట్ చేయండి। తేజ అలానే టేష్ తేజ వీళ్ళిద్దరు అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగితే కనుక వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది। అలానే ఒక్క రోజులో అయితే ఓటింగ్ అనేది మారదు కదా, సో అందుకని అప్డేట్ అయితే ఇస్తున్నాను। ఇంకా ఫస్ట్ ప్లేసెస్ అయితే మారాయన్నమాట, సో ఫస్ట్ ప్లేస్లో అయితే నబీల్ అయితే ఉన్నాడు, నబీల్ తర్వాత వచ్చేసి నిఖిల్, నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, థర్డ్ పొజిషన్లో మణికంఠ, తర్వాత వచ్చేసి ఫోర్త్ పొజిషన్లో అయితే ప్రేరణ ఉంది, ఫిఫ్త్ పొజిషన్లో అయితే పృథ్వీ ఉన్నాడు అన్నమాట, తర్వాత సిక్స్త్ పొజిషన్లో అయితే యష్మి వచ్చింది, యష్మి తర్వాత వచ్చేసి ఇద్దరు డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో హరితేజ అలానే టేషి తేజ వీళ్ళిద్దరు అయితే ఉన్నారన్నమాట। తేజ అలానే టేష్ తేజ వీళ్ళిద్దరు అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగితే కనుక వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది। నబీల్, నిఖిల్, మణికంఠ వీళ్ళు ముగ్గురిని వదిలేస్తే తప్ప ఇంకా అందరు ఇంటి సభ్యులు ఎవరెవరు ఉన్నారో ఓజీ క్లాన్ అలానే రాయల్ క్లాన్స్ నుండి ఇంకా అందరూ మెగా చీఫ్ కంటెండర్గా అయితే ఈ వీక్ అయితే పార్టిసిపేట్ అయితే చేస్తారు, మనకు అది ఫ్రైడే ఎపిసోడ్లో అయితే వస్తుంది అన్నమాట। థర్స్డే నైట్ వరకు ఓటింగ్ పోల్ అనేది ఇలా ఉంది, ఇంకా బై ఛాన్స్ ఫ్రైడే నైట్ ఏదైనా మారితే గనుక నేను అప్డేట్ అనేది చేస్తానన్నమాట। సో అంతవరకు నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కింద బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి। మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి। వీడియో ఎంతవరకు వెళ్తుందో అనేది కూడా తెలుసుకోవాలనుకుంటున్నా, సో ఎక్కడ దాకా వెళ్తుందో అనేది కూడా కమెంట్ చేయండి, ఎక్కడి నుంచి మీరు వీడియోని అయితే చూస్తున్నారు।